ఉమెన్ ఎంపవర్మెంట్. ఏంటప్ప టాపిక్స్ ఏం దొరకట్లేదు. కలగనమట్లా పక్కబో. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టుడే మై టాపిక్ ఇస్ అబౌట్ ఏంటబ్బాది. టుడే మై టాపిక్ ఇస్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఈస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టుడే మై టాపిక్ ఈజ్ అబౌట్ ఎంపవర్మెంట్. ఇలా కాదు, మొత్తం పేపర్ మీద రాసి చూసి చదివితే, తర్వాత చూడకుండా చదివితే ప్రాక్టీస్ అవుద్ది. ముందు ఆ పని చేద్దాం. ఎక్కడ పెట్టానబ్బా బుక్? ఒక బుక్ అయినా కనిపిస్తూ బాగుంది. చె ఓసే, ఇక్కడ బుక్ చూసావా? ఒకసారి బయట నా బ్యాగ్లో చూడండి. స్కూల్కి వెళ్తావంటే నువ్వు పనులు చేయడం రాదు, కానీ దీనికి మళ్ళీ బ్యాగ్ ఒకటి ఒక్క బుక్ దీనికి కూడా. గుప్పెడు మెతుకుల కోసం పరుగులు తీసే బ్రతుకులు మావి. కష్టాల మధ్య పుట్టిందే నా తల్లి. బాధ్యతగా తలచి బాల్యాన్ని విడిచి ఇంటింటా వెళ్ళింది, ఎంగిలి పాత్రలు కడిగింది, మార్పు చూసేలోపు కళ్ళు మూసింది. తన కళ్ళే వచ్చాయని సంబరపడింది, కానీ తన కన్నీళ్ళు కూడా వచ్చాయని తెలుసుకోలేకపోయింది. పేదింటి ప్రతి పాపకు తప్పవేమో కన్నీళ్ళు కనుపాపకు. నువ్వు కోరుకున్న మార్పు నాతో కూడా మారట్లేదమ్మా. అయ్యా ఫోన్ వచ్చింది. కంపెనీ నెంబర్లే. మీ ఫోన్లో ఏంటయ్యా అది? ఇదే, ఇది మా కాలేజీలో స్పీచ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంతే. ఒకసారి దాని అర్థం తెలుగులో చెప్పండి అయ్యా. ఉమెన్ ఎంపవర్మెంట్ షుడ్ స్టార్ట్ విత్ రెస్పెక్టింగ్ ఉమెన్. అంటే ఆడవారి యొక్క చైతన్యం కోసం ముందు వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఓసే, స్కూల్కి వెళ్తావంటే నువ్వు పనులు చేయడం రాదు, కానీ దీనికి మళ్ళీ బ్యాగ్ ఒకటి. రోజు తను ఏదో బొమ్మలా చూసేవాడిని. ఇంక నేను చదువుకున్న దానికి ఏమైనా అర్థం ఉందా? ఐమ్ సారీ చిన్న, ఇందాక అలా అర్చుండకూడదు. నువ్వు చెప్పు, ఇప్పటి నుంచి ఆడవారికి అయిన వాళ్ళకి అందరికీ సాయం చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తే మీకు హెల్ప్ అవుతుందో చెప్పు. అందరినీ వదిలేయండి, పక్కనే ఉన్న నాకు ఎప్పుడైనా సాయం చేశారా? తెలుగులోకి చదివేదాకా మీరేం చదువుతున్నారో కూడా మీకే తెలియదు. నువ్వు చెప్పింది నిజమే చిన్న, ఆచరణలో పెట్టిన విద్యకు అర్థమే లేదు. పోనీ, నీకు చదువు చెప్పనా? రేపు నుంచి చదువుకోవడానికి రా, పనికి కాదు. అలా నాకు తోచిన సాయం నేను చేశాను, ఇప్పుడు ఎంత ఎదిగిందో మీరే చూడండి. To invite the person who gives life to the paintings, a thought provoker, an influencer. Please put your hands together for Ramya. Good morning everyone. Today my topic is about underprivileged women empowerment. ఒక మనిషి ఎదుగుదలకు తన స్థాయి వర్గం అడ్డం కాకూడదు. ఆ అడ్డంకులు దాటాలని ఎవరికైనా ఆశ ఉంటే దిశ నువ్వు చూపించు. అందరికీ కాకపోవచ్చు, కనీసం మీ కుదిరిన కొందరికైనా సాయం చేయండి.